అందరికి శుభోదయం. ఆగస్టు 20, 2023 ఆదివారం, ఆగస్టు 20, 2023 సండే. మదనపల్లి మరియు అడతమూరు మాడి సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ముందుగా మనం మదనపల్లికి చెప్పుకోవాల్సి వస్తే, ఇప్పటివరకు పలు మండీల మేస్త్రీలతో మరియు పీవీఎస్ మండి అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని బేరీజు వేస్తే, ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని క్రోడీకరిస్తే, ఎస్ఎంబి, సిఎంఎస్ఎంహెచ్, కేఏకేజీఎన్, టీవీఎస్, జేకే ఇలాంటి మండీలకు నెడుకంటే వాళ్ళ దిగుమతి పెరిగింది, మరికొన్ని మండీలకు తగ్గింది. కేవీఆర్ కూడా ఇవాళ దిగుమతి నెడుకంటే వాళ్ళ పర్వాలేదు. మొత్తం మీద చూస్తే ఇవాళ నిన్న శనివారం దిగుమతి తగ్గింది, ఇవాళ ఆదివారం ఒక 6-7 మండీలకు దిగుమతి బాగా వచ్చింది, మరికొన్ని మండలి తగ్గింది. మొత్తం మీద నిన్నటికంటే ఇవాళ పర్వాలేదు. మదనపల్లి మండలి దిగుమతి కాస్త స్వల్పంగా పెరిగిందని చెప్పాలి. మొత్తం మీద నిన్నటికంటే దిగుమతి పెరిగింది, కాకపోతే కొన్ని మండీలు తగ్గింది, మరికొన్ని మండీలకు పెరిగింది. ఇక అడతూరు మాట విషయానికి వస్తే, మీకు అందరూ తెలిసింది, అడతూరు మార్కెట్లో దిగుమతి ఏమాత్రం తగ్గడం లేదు, తగ్గేదేలా అని దూసుకుపోతుంది. నిన్న 2,60,000 చెనక్కాయల దిగుమతి అయితే, ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 2,77,000 కేట్లు దిగుమతి అయినట్లు సమాచారం. ఇక వర్ష సమాచారానికి వస్తే, నిన్న అడతూరు కానీ మదనపల్లి కానీ పరిసర ప్రాంతం అన్ని చోట్ల కూడా వర్షాలు పడ్డాయి, కానీ భారీ వర్షాలు కాదు, చిరుజలలో మాత్రమే ఒక 10-15 నిమిషాలు పెట్టడం ఆగడం, తర్వాత ఆకాశం మేఘావృతం ఇలా జరిగింది. వర్షం అయితే భారీగా ఎగితే ఎక్కడ పడలేదు, కొద్దిగా మాత్రమే పడింది వర్షమైతే. నిన్న మీకు ఎంత తెలిసే సాయంత్రం మార్కెట్లో ధరలు బాగానే వెళ్ళాయి. మరి చూడాలి, మదనపల్లి మార్కెట్లో దిగుమతి నెడుకంటే ఇవాళ స్వల్పంగా కొంత పొరిగింది. అనంతపురం మార్కెట్లో అయితే నెట్టికి ఇవాటికి 10,000 కేట్లు దరిదాపుగా పెరిగాయి. మరి చూద్దాం ధరలు ఎలా ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మరియు అనంతపురం మార్కెట్ సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్య సహత. తదుపరి మదనపల్లి మరియు అనంతపురం మార్కెట్ యొక్క ధరల సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.